మండలంలోని ఆముదాల జిల్లాలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలకుతలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ గ్రామానికి వెళ్లి సహాయ చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి రూరల్ మండలంలోని ఆముదాల దిన్నెలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలకుతలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ గ్రామానికి వెళ్లి సహాయ చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సర్పంచ్గా ఎన్నుకొని ఉన్నారు. అదేవిధంగా ఆముదాల దీనిని తప్పకుండా అభివృద్ధి పదవి తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సర్పంచ్గా కూడా ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఇప్పుడు చాలా అధ్వానమైన పరిస్థితి వేడి ఉన్నాయి. వాటిని తొందరగా వాటికి కొంత ఫండ్స్ కూడా కేటాయిస్తామని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ రోడ్లన్నీ కూడా చేపించి ఇబ్బంది కాకుండా చేయడమే ధ్యేయంగా మేము పోతాం. అదేవిధంగా ఈ గ్రామం ముఖ్యంగా చాలామంది నాయకులు ఉన్నారు. కొందరు శ్రీనివాసు కావచ్చు, అదేవిధంగా పోగయ్య కావచ్చు, అదేవిధంగా అన్న కావచ్చు, అన్నపేరు వెంకటేశ్వర అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, రమణయ్య కావచ్చు, ఇదంతా అందరినీ కలుపుకొని ఈ పంచాయతీని అభివృద్ధి పథకం తీసుకునేదానికి బ్రహ్మానందంగా కూడా బాగా కృషి చేయాలి. మీకు ఎప్పుడు, ఎందుకంటే పట్టణం పక్కనే ఉంది కాబట్టి ఇది బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుని దేవుగా ఈరోజు రైతాంగం అంతా కూడా నాటుకి వేసుకునే దానికి సన్నద్ధమవుతున్నారు. బాగా సమృద్ధిగా వానలు పడి ప్రతి ఒక్క చెరువు కాలువ నేర్చుకుంటాం, ప్రతి ఒక్క చెరువు కూడా ఈరోజు నిండి కవిసి పాగుతూ ఉంది. చాలా సంతోషం. ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా పండేదానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు బహుశా పడిన, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన ఒక ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ఏ విధంగా పంట పడుతున్నాయో మనం చూస్తున్నాం. ఇస్తూ ఉండటం కూడా నిజంగా చాలా సంతోషం ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆరోగ్య సెంటర్స్ పెట్టి రైతాంగానికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క సేవకం అక్కడి నుంచే రైతులకు అందించే విధంగా, అదేవిధంగా పంటను కూడా కొనే విధంగా నామగోపాలు కాకుండా రైతులకు తీర్పిస్తున్నారు. అదేవిధంగా జగనానికి వన్ సైడ్ విక్టరీ 90% పైచేకు తాను గెలిచే విధంగా ఈరోజు తెలిపి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా మంచి జాగ్రత్త అంటారు. అదేవిధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏ విధంగా ప్రజలకు మంచి చేశాడో మనం చూసాం. ఈరోజు జగనన్న అంతకు మించి ఇంకా ఎక్కువ పనులు చేయటం వల్ల ఈరోజు ఇటువంటి తీర్పు వస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాం. కానీ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దొంగ ఏడుపు ఏడుస్తూ, ఏ విధంగా వాళ్ళ పచ్చ మీడియాతోటి రాత్రులు గాయిస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయకుండా ఈరోజు దొంగ ఏడుపు ఏడిస్తే ప్రజలు హర్ష ఈ రైతులకి గారు పంపిణీ కార్యక్రమం మరియు సబ్సిడీలో ఇత్తనాలు ఇవి ఈరోజు ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైతుల కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాటుపడుతుందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. గడిచిన 15 రోజులుగా రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా మన నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఈ జిల్లాలో ఏ విధంగా వర్షాలు పడుతున్నాయో వాటి వల్ల
ప్రజలు కూడా చాలా మంది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నావో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి విపత్తు వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏగల సర్వే చేసి ఇమ్మీడియట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నా కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా పోయి మీ ఊళ్ళలో ఆ సహాయ సహకారాలలో పాల్గొనండి, ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పటం, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఇక్కడ పంపించడం, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో నీళ్ళు వచ్చేసి కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం, కొన్ని ప్రాణాలు కూడా పోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎస్కే షా ప్రకటించడం, ఎక్కడైతే రైతులకి సంబంధించిన పంట పొలాలు మునిగిపోయి పంట నష్టం వాటిందో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పటం, ఎక్కడైతే నాలుగు మగులు పాడైపోయిన వారికి ఇత్తనాలు సబ్సిడీ 80% ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయమని, అదేవిధంగా ఏ పడిపోవటం కానీ లేదా సిబ్బందికి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆదుకునేదానికి అన్ని చర్యలు తీసుకోవడం నిజంగా చాలా